నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు 98వ వార్డులో టీడీపీకి షాక్ వైసీపీలోకి పలువురు చేరిక గ్రేటర్లో వైసీపీకి పట్టం కట్టండి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించండి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి గ్రేటర్లో ప్రచార హోరు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థుల అభ్యర్థన కార్పొరేటర్ గా గెలిపించండి వార్డును అభివృద్ధి చేస్తా అభ్యర్థి సనపల వరప్రసాద్ వాగ్దానం గెలుపు తనదే వైసీపీ అభ్యర్థి శశికళ ధీమా ఇక వార్తలోని వివరణకి వెళ్దాం 98వ వార్డులో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది సమాచారంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్రి స్వామి డైరెక్టర్లు వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు వీరిని మంత్రి అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి పసుపులడి బాలరాజులు పార్టీ కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరిపోతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు మతి భ్రమించి దేవుడిని దేవుడి భక్తుని సైతం అలాగే స్వామీజీలను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు ఎవరికి పదవులు శాశ్వతం కాదని చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థి ఎర్ర వరంబాబు కొలుసు ఈశ్వరరావు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు తమ్ముడు స్వామి డైరెక్టర్స్ అందరూ కూడా ఈ రోజున పార్టీలో చేరడం చాలా సంతోషం మార్చి 10వ తారీఖున జరగబోయేటువంటి ఈ జీవీఎంసీ ఎలక్షన్స్లో 98 స్థానాల్లో కూడా మన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులకి పంచాయతీ ప్రెసిడెంట్స్ని గెలిపించి ఇచ్చాపురం దగ్గర నుంచి చిత్తూరు వరకు 80 నుంచి 90% స్థానాలని జగన్మోహన్ గారికి అప్పచెప్పారంటే ప్రజలు ఎంత డీప్ హర్ట్ అయ్యారో చాలా అర్థం చేసుకోవాలి మళ్ళీ అది కారంటూ ఈ మధ్యన చంద్రబాబు గారు రాజకీయాలను తిట్టాడు అంతకుముందు ఇప్పుడు మన పెందుర్తి స్వామీజీని కూడా తిడుతున్నాడు ఆయన మనకు అర్థం కావట్లేదు స్వామీజీ చేసి తప్పేంటే స్వామీజీకి ఎవరైనా ఒకటైన తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇదే స్వామీజీ దగ్గరికి గతంలో మురళీమోహన్ గారు వచ్చారు సుజనాశ్వరి గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకు సుధా రాఘవరావు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు మరి అంటే వాళ్ళు కలిస్తే స్వామీజీ మంచి స్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలిస్తే ముఖ్యమంత్రి గారు కలిస్తే దొంగ స్వామి అయిపోతున్నారు ఈరోజు మంత్రివర్యుల సమక్షంలో చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో సేవలు చేసిన అనేక మంది మరీ ముఖ్యంగా ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు డైరెక్టర్స్ అధ్యక్షులు మరి ప్రెసిడెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా మన గౌరవ మంత్రివర్య నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు దీనిలో భాగంగా పార్టీ నేతలు పార్లమెంట్ సభ్యులు వి విజయసాయి రెడ్డి ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అక్రమాని విజయ నిర్మలతో కలిసి వార్డు పరిధిలో జోడుగుళ్లపాలెంలో హనుమంతవాక జంక్షన్ వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో పార్టీ నేతలు మధ్య మధ్యలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు విశాలాక్షి నగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు హామీ ఇచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి మహావిశాఖ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు మీరు కూడా ఒక్క మాట అని చెప్పి మాకు ఎస్టీ కాలనీకి అమౌంట్ ఆరు సంఘాలకు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం మీరు ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒక 50 మంది యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆ నిరుద్యోగ సమస్యని
తీర్చమనని చెప్పి ఆయన అభ్యర్థించడం జరిగింది. ఆయన చేసినటువంటి విజ్ఞప్తికి బదులుగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మీ యొక్క 50 మంది మీరెవరినైతే చెప్తా ఉన్నారో ఆ 50 పేర్లు వారి బయోడేటా ప్రొఫైల్స్ అన్ని కూడా స్వాతికి ఇవ్వమని, మన అభ్యర్థి స్వాతికి ఇవ్వమని చెప్పి నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. 50 మందిలో కనీసం, అంటే నేను ఊరికే ఎగ్జాజరేట్ చేసి ఇక్కడేదో మీ ఓట్లు అడగడానికి వచ్చి లేని నేను చేయలేనటువంటివి చేస్తానని చెప్పట్లేదు. కనీసం 50 మందిలో ఒక 25 మంది కన్నా నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ వెలగపూడి రామకృష్ణ సహకారంతో చెప్తా ఉన్నా, ఈ శ్రీనివాస రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్, ఒక రెడ్డి కులానికే మచ్చ తీసుకొస్తా ఉన్నాడు. ఇతన్ని మొట్టమొదట రెడ్డి కులస్తులు కుల బహిష్కరణ చేయాలి. నాకు ఎవరైనా ఒక్కరు కంప్లైంట్ ఇవ్వండి ఆ శ్రీనివాస రెడ్డి ఏందని అనేటటువంటిది నేను చూసుకుంటా. 9వ వార్డు ప్రజల అందరూ ఈరోజు ఏంటంటే సాయిరెడ్డి గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు పాదయాత్ర జరిగిందండి. జోడుగులపాలెం నుంచి అలా ప్రారంభించి దయాల నగర్ కాలనీలో నుంచి విశాలాక్షి నగర్కి వెళ్ళి, విశాలాక్షి నగర్ నుంచి మనం అలాగా ఎస్సీ ఎస్టీ కాలనీ, ఇంద్ర ప్రదర్శిని కాలనీ నుంచి అక్కడ ఉన్న మహిళలకు వాగ్దానం ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు తన శ్మశాన వాటిక గురించి. తర్వాత వాళ్ళేమో వాళ్ళ ఎస్సీ ఎస్టీ కాలనీ కుర్రవాళ్ళకు ఉద్యోగాల గురించి అనంటే ఆయన 25 మంది ఉద్యోగాలు హామీ ఇచ్చి, అలాగే సంజీవ్ నగర్ వాళ్ళ దీవెనలు అందుకొని ఇలా రామాలయం వీధికి వచ్చారు. ఇక్కడ రామాలయం వీధిలోనే మన 9వ వార్డు సమస్యలు అన్నింటి మీద కూడా సార్కి అవగాహన కల్పించాము. అక్కడ మన విజయ నిర్మల గారితో నేను స్వాతిని ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ, మన 275 సెక్షన్ ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉన్నది, దాని దగ్గర నుంచి ఇది చేసి రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చారు సారు. అలాగే శ్మశాన వాటికి ఆల్రెడీ 16 లక్షలు శాంక్షన్ అయింది ఎలక్ట్రిఫికేషన్ అండ్ క్రిమేషన్ చేయడానికి అని చెప్పి. ఈ అలాగే కూడా నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని మనవి చేస్తున్నాను. జీవీఎంసీ 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి వెలంపేట, మేదర వీధి పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు అలుపున కనకరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ యొక్క 35 వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ యొక్క పోటీ నేపథ్యంలో మేము గత వారం రోజులు కూడా గడపడుకు వెళ్తుంటే రోజు రోజుకి వార్డులో ప్రజాదరణ పెరుగుతుంది. ఈ ప్రజాదరణ పెరగడానికి కారణం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలే రేపు మాకు శ్రీరామ రక్షగా నిలబడి మాకు ఇక్కడ గెలుపుకు నాంది పలుతుంది. అలాగే దీంతోపాటు కూడా మా ప్రీతమ నాయకులు, మా దక్షిణ నియోజకవర్గం శ్రీ గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఇక్కడ వార్డులో ఆయన సేవలు చేశారు. ఆ సేవలు కూడా మాకు రోడ్డు రూపంలో ఇక్కడ మా గెలుపుకి నాంది పలుతుంది. అలాగే నేను కూడా నా వంతుగా నా మీ యొక్క వార్డులో ప్రతిరోజు పేదలకు అందుబాటులో ఉంటూ నాకు సేవలు అందిస్తూ మన కరోనా కూడా నా వంతు సహాయసహకారాలు అందించాను. అలాగే ఈ వార్డులో నేనైతే 300 మంది ఫెన్సులు కూడా చేయించాను. దాంతోపాటు మన టిడిగో ఇళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఇంటింటికి ఇల్లు ఇవ్వడం కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బ్రహ్మదోదలు పెట్టి పూలమాలలు వేసి హారతులు ఇచ్చి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఒకటే కోరుతున్నారు, ఇంతవరకు ఏ ప్రభుత్వం చూడని పథకాలు మన వైఎస్ జగన్మోహన్ పెడుతున్నారు కాబట్టి మీరు హ్యాపీ, మీరు నిశ్చయంగా గెలుస్తున్నారు, మా దీవుళ్ళు ఉంటాయని ఇక్కడ ప్రతి ప్రజలకు కూడా నాకు ఆశీర్వాదం ఉంటాయని నేను సభ ముందు తెలుసుకుంటూ మరి ప్రజలకు ఒకటే కోరుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అవకాశాన్ని, మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మన వార్డుని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని మాటిస్తూ ఈ సభాముఖంగా మనం చేసుకుంటాం.
జీవీఎంసీ 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి సాయిరాం నగర్, సత్యనగర్ ప్రాంతాల్లో తన సతీమణి సంతోష్ కుమార్తో కలిసి ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. నేను 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా సన్పల వరప్రసాద్ని పోటీ చేయిస్తున్నాను. ఈరోజు సాయిరాం నగర్ ప్రాంతం, అదేవిధంగా సత్యనగర్ ప్రాంతంలో ఈరోజు నేను ప్రతి ఇంటింటా గడప గడపకి తిరుగుతున్నాను. చాలా స్పందన అయితే బాగుంది, కానీ ఇక్కడ చాలా సమస్యలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కనీసం హామీ ఇచ్చారు. ఇంతవరకు వారికి ఇంపార్టెంట్, చాలా అవసరమైన ప్రధానమైన రోడ్డుని ఈరోజు వరకు 8 నెలలు అయింది, కనీసం వచ్చే నాదుడే లేకుండా పరిస్థితి అయింది. అదేవిధంగా వీధి లైట్లు కూడా వెలగట్లేదు, ఒక్క కనీసం ఒక్క రోడ్డు కూడా ఇక్కడ శాంక్షన్ చేయలేదు. అదేవిధంగా యువకులు చాలామంది ఇక్కడ జిమ్ కుర్రాలు చాలా యాక్టివ్గా ఉన్నవారికి ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు కూడా సరైంది లేకపోవడం చాలా దురదృష్టకరం. హామీలు అయితే నాయకులు ఇచ్చారు, 8 నెలలు అయింది, వారు ఎవరు చేయలేదు. చాలామంది ప్రజలైతే మాత్రం ప్రధానంగా సాయిరాం నగర్లో ముఖ్యంగా రోడ్డు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డునైతే నేను గెలిచిన వెంటనే ఆ సమస్యని పూర్తిగా చేస్తానని సాయిరాం నగర్ ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తిరిగానండి, ఇవన్నీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళందరికీ హామీ ఇచ్చానండి, మెజారిటీతో గెలిపిస్తే ఫస్ట్ ఈ సాయిరాం నగర్ రోడ్లన్నీ బాగు చేస్తామని మేము హామీ ఇస్తున్నామండి. ఈ వైసీపీ పాలనలో ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారండి. ఈ సంవత్సర కాలంలో నేను కూడా ఒక గృహిణినే. ఈ వంట నూనె అయినా కానివ్వండి, ఒక 500 రూపాయలు ఒక షాప్ తీసుకెళ్తే 1 రూపాయి కూడా రిటర్న్ రావట్లేదండి. ఆయిల్ అవనివ్వండి, ఏదైనా పప్పులు అవనివ్వండి, పెట్రోల్ ధరలు అవన్నీ కూడా చాలా పెరిగిపోయి ఉన్నారండి. ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. మార్పు ఇక్కడి నుంచే తీసుకురావాలండి. ఈ ఎలక్షన్ నుంచే, ఈ కార్పొరేషన్ ఎలక్షన్ నుంచే మార్పు తీసుకొచ్చి అవతల పార్టీకి మీరు బుద్ధి చెప్పాలండి. మంచి పనిచేసే వ్యక్తికి అవకాశం ఇచ్చి, ఆయన పని 30 సంవత్సరాల నుంచి ఉన్నారండి. మాకు పెళ్ళయ్యి 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా, ముందు నుంచి కూడా ఆయన పార్టీలోనే ఉన్నారండి. చాలా సేవలు చేశారు. నాకు తెలుసు మీరు ఇప్పుడు గెలిపిస్తే, ఇంకా పదవిలో లేనప్పుడే చాలా పనులు చేశారు. ఇంకా మీరు పవర్ ఇస్తే ఇంకా 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 చాలా చేస్తారండి. నేను హామీ ఇస్తున్నాను, నేనే దగ్గరుండి పంపిస్తాను ఆయన్ని. 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ వార్డులో ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా బిఎన్, ఐటీఎన్ కాలనీ, రైల్వే క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనను కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పిఎల్ఎన్ పట్నాయక్, సిద్ధార్థ, గంగా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 55వ వార్డు బిఎన్టిఎన్ కాలనీ రైల్వే క్వార్టర్స్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవీఎన్ శశికళ న్యాయవాది అని నేను గడప గడపకి వెళ్ళి ఇక్కడ క్వార్టర్స్లో ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇక్కడ సుమారుగా 400 ఇళ్ళు ఉన్నాయి. రైల్వే క్వార్టర్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా
త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ప్రచారం ప్రారంభించడం జరిగింది. వారు కూడా ఇక్కడ రైల్వే క్వార్టర్స్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఇస్తామని ప్రతి ఒక్కరూ చెప్పి వారు కూడా స్వచ్ఛందంగా ఈరోజు నా ప్రచారంలో భాగంగా అందరూ కూడా మా నాయకులు ఇక్కడ మా రైల్వే క్వార్టర్స్లో ఉన్న మా నాయకులు అందరూ కూడా సహకరిస్తూ ఈరోజు ప్రచారం సాగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మేమందరం జగనానికి ఓటు వేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని అందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్రాంతంలో ఈ క్వార్టర్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా అన్నీ కూడా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడతానని ఇక్కడ వారి అందరికీ కూడా పారిశుద్ధ్యం కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చేసి పెడతానని హామీ ఇస్తూ ఈ గడప గడపకి చేస్తున్న ప్రచారంలో మేము కూడా మంచి స్పందన వింటూ వాళ్ళు ఇచ్చిన ఈ స్పందన స్ఫూర్తితో మేము రానున్న 10వ తారీఖు ఎలక్షన్లో అత్యంత విజయం సాధిస్తామని మేము నమ్మకంగా వెళ్తున్నాం. మహావిశాఖలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. దీనిలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన తండ్రి ముచ్చాల నాయుడు వార్డు పార్టీ కార్యాలయం నుండి ప్రచార ర్యాలీ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో కార్యకర్తలు అభిమానులతో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ లొంగొద్దని 36 ఏళ్లుగా వార్డు ప్రజలతో మమేకమై ఉన్న తమ కుటుంబాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిపించి ప్రజలు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముప్పై ఒకటి నుంచి ఈ రోజుకి దాదాపు 29 రోజులు బట్టి ఇంటింటికి ప్రచారానికి వెళ్తాను. ప్రతి ఏ ఇంటికి వెళ్ళే ఏ గడపకు వెళ్ళే నాయుడు గారు మీరు చేసిన సేవ మేము గుర్తుంచుకుంటాను. ఉద్యుత్ తుఫాన్లకు కూడా మీ అబ్బాయి ఎంతో సేవ చేశాడు. మిమ్మల్ని గెలిపించుకుంటే ఎవరో ఈవేళ వస్తారు, రేపు పోతారు, 360 రోజులు మీరు ఇక్కడే ఉంటారు, మిమ్మల్నే గెలిపించుకుంటాం. మిగతా వాళ్ళు ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఎలక్షన్ అప్పుడు పోతారు. అందుచేతనే ఎవరు భయపెట్టినా ఇస్తాం, రేషన్ కార్డు తీస్తాం, పెన్షన్లు తీస్తాం, అనేక విధాలు భయపడుతున్నారు. కానీ వాళ్ళు ఓడిపోతున్నారు కనుక భయపడుతున్నారు. 84 నుంచి నేను సభ్యత్వం తీసుకున్నాను. 36 సంవత్సరాలు బట్టి ప్రజలతో మేము ఉన్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారు. మమ్మల్ని మా పాపని అఖండ విజయంతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. 26వ వార్డులో 36 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఆఫీస్ ఇక్కడే పెట్టాం, ఒకే జెండా ఎగరేస్తున్నాం. పార్టీలు మారలేదు, పార్టీ ఆఫీస్ మార్చలేదు. ఇప్పుడు ఎవరెవరో నాయకులు వస్తున్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మా వార్డులో వేరే పార్టీల నుంచి. వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు, పార్టీ ఆఫీసులు మారుస్తున్నారు, జెండాలు ఎన్నో జెండాలు మార్చారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటే స్థానికులు నిల్చోవాలి, స్థానికులకి ఇక్కడ స్థానికులకి నాయకుడు కావాలి. దాన్ని కార్పొరేటర్ ఎలక్షన్స్ అంటారు. స్థానికులు కాకుండా ఇక్కడికి బయట నుంచి ఒక నాయకులు వచ్చి వాళ్ళు పోటీ చేస్తున్నారంటే ఆ పోటీలోనే మేము సగం గెలిచాం. మా నాన్నగారు చేసిన, మా అన్నగారు, మా అమ్మగారు, మా అన్నయ్య గారు, మా నాన్నగారు అందరు చేసిన శ్రమను ప్రతి ఒక్కరు 26వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. కానీ ఓటు వేసేటప్పుడు ఆలోచించండి, మీ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో 5 సంవత్సరాలు పెడుతున్నారు. అదే ఓటు హక్కు. మీ ఓటు హక్కుని మిమ్మల్ని భయపెట్టి ఎవరు అడగకూడదు. మీరు ఇచ్చేవడాలి. ఎవరైతే మాకు శ్రమ చేస్తున్నారో, ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకి ఓటేయండి. గుర్తింపు ఉన్న నాయకులకి, మీకు శ్రమ చేసి మీ కష్టాల్లో సుఖాల్లో ఉన్న నాయకుల్ని గుర్తించి ఓటేయండి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 46వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కటుమూరి సతీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక శాంతినగర్, కొండవాల్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కటుమూరి సతీష్ మాట్లాడుతూ కార్పొరేటర్గా గెలిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, చిన్న తదితరులు పాల్గొన్నారు. Yeah.
ఈరోజు ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలో ఉన్నటువంటి శాంతినగర్లో 186 బూత్ 187 బూత్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసిన తెల్లవారు 7:30 నుంచి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి గ్రామ అధ్యక్షుడు శ్రీ ద్విజ్ నరసింగ్ రావు గారు మరియు ఎక్స్ కార్పొరేషన్ కి సేనాపతి గారి ఆధ్వర్యంలో ఈ కొండ పర్యటన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2017-2018 ఎలక్షన్ జీవీఎంసీ కౌన్సిల్ ముగిసిన తర్వాత టైం ముగిసిన తర్వాత ఈరోజు వరకు కూడా ఈ కొండవల ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. నిన్నటి నుంచి విస్తృతంగా చూస్తాం మధుసూదన్ నగర్ కానీ కస్తూర్ 1-2 కానీ ఈరోజు శాంతినగర్ కానీ ఏదైతే కొండవల ప్రాంతం అనుకుని ఉందో ఆ కొండవల ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. రోడ్లు లేని పరిస్థితి, డ్రైనేజ్ లేని పరిస్థితి, రిటైనింగ్ వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి, రిటైనింగ్ వాళ్ళు కూడా ఇక్కడ లేవు. అన్ని రకాల కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి నేర్చుకోకుండా పోయింది. ఏదైతే కొత్తగా ఏర్పడిన జీవన్స్ కౌన్సిల్ వైఎస్ఆర్ పార్టీ మేయర్పేటను కైవసం చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా పరిష్కరిస్తామని ఆల్రెడీ ప్రతి చోట వెళ్ళిన చోట ప్రతి చోట చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భ్రమరాదం పెడుతున్నారు. ఈ ప్రాంతంలో కొండవాల ప్రాంతం గతంలో అనేక సమస్యలు ఉండేవి. వాటర్ ఉండే తక్కువ ఉండేది. అప్పుడు పైన వాటర్ ట్యాంక్ కట్టించి ఈ ప్రాంతం అందరికీ కూడా మరి వాటర్ ఈ పుష్కలంగా అందించే ఏర్పాటు చేసాం. మరి పైన ఇంకా కొత్తగా ఇల్లు ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా జనాభా పెరగడం వల్ల మరి పైన ఇల్లు ఏర్పడ్డాయి. వాళ్ళకి తప్పనిసరిగా మరి మా అభ్యర్థి గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ రోడ్లు సీసీ డ్రైనేజ్ అలాగే సీసీ రోడ్లు అన్నీ వేయడం జరుగుతుంది. అలాగే ఇంకెక్కడైనా సరే మాకైతే ఈ ప్రాంతానికి మేజర్ ప్రాబ్లం ఏలేదు. కొండ ప్రాంతాల్లో ఉన్నదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. అందరూ కూడా ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమ్మఒడి పథకం కానీ లేదా వైఎస్ఆర్ చేయుత కానీ లేకపోతే వైఎస్ఆర్ ఆసరా కానీ లేకపోతే అనేక పథకాలు వృద్ధాపించిన కానీ వికలాంగ పింఛన్ కానీ అనేక పథకాలు ప్రభుత్వం ఎటువంటి పేదాభిప్రాయం లేకుండా పార్టీలకి అతీతంగా అందరికీ సేవ చేయడం జరిగింది. అందరికంటే మించి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అన్ని పథకాలు అందాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ప్రజలంతా కూడా వైఎస్ఆర్ వైపు ఉన్నారు. తప్పనిసరి మేము గెలుస్తున్నాం. మేము చూస్తుంటే మేము వార్డులో నడిచినప్పుడు భ్రమరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళి సరే. తప్పనిసరి మా గెలుపు మాత్రం నల్లేరు మీద నడిగే మరి తిరిగి లేకుండా మేము గెలుస్తాం 100% అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ వార్డు పరిధి మురళీనగర్ బాలభవన్ స్కూల్ స్కేటింగ్ పార్క్ ఏరియాల్లో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. తాను కార్పొరేటర్గా గెలిస్తే వార్డు అభివృద్ధికి ఏ రకంగా కృషి చేయనున్నది ఓటర్లకు వివరిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్తుంది. ఈరోజు మన మురళీనగర్లో హరిత పార్క్ చుట్టుప్రక్కల బాలభాను స్కూల్ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరంగా మొదలుపెట్టాము. ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఉన్నారు. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఉన్నారు. వాస్తవానికి మురళీనగర్లో రోడ్లు పనులు అస్తవ్యస్తంగా ఉన్న మాట వాస్తవం. దీనంతటినీ గమనిస్తున్నాము. అయితే ఈ దీనంతటి కూడా కారణం గత ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగకపోవడమే కారణమని తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. వాస్తవానికి స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకి నిధులు రావాల్సి ఉంది, ఆ నిధులతో నగరాభివృద్ధి చేయించాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం అవన్నీ విస్మరించి అమరావతినే ప్రధానంగా చూసుకొని విశాఖపట్నాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతోనే అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరపలేదు. అక్కడ ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలనే తపనతో గత తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. వాస్తవానికి సుందర నగరంగా ఉన్న విశాఖను అలా మరుగున పెట్టారు. ఆ కారణంగానే ఈరోజు మన మురళీనగర్ ఏరియాలో రోడ్లు కాలువలు అన్ని అస్తవ్యస్తంగా తయారైన మాట వాస్తవం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 19వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నూకరత్నం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అప్పుఘర్ సమీప లుంబిని పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతలు పడుతూ ఘనస్వాగతం పలికారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికైన తర్వాత తాను ఏం చేయబోయేది ప్రజలకు వివరిస్తున్నారు. గట్టిగా
అందరికీ నమస్కారం. నా పేరు నౌక్రత్న. నేను 19 వార్డ్ టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటేయాలని అందరిని అడుగుతున్నాను. నా గ్రామంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సైకిల్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తే గ్రామంలో ఎన్నో పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామస్తులు, గ్రామ కమిటీలు, గ్రామ పెద్దలు అందరూ ముందుండి పనులు చేసి పెడతామని గ్రామంలో అందరికీ హామీలు ఇస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జగన్ పరిపాలన చాలా ఏం బాగాలేదు. 5 కేజీల నూనె డబ్బా చంద్రబాబు హామీలో 410 రూపాయలకు ఉండేది, ఇప్పుడు 725 రూపాయలు. ఇప్పుడు పప్పు రేట్లు, నిత్యావసర సరుకులు, గ్యాస్ బండ్లు, పెట్రోల్ రేట్లు అన్నీ చాలా చంద్రబాబు హామీలో ఎలాగుండేవి ఇప్పుడు ఎలాగున్నాయి. ఇవే మా గ్రామంలో ఉండే అందరూ ఇవే అడుగుతున్నారు. ఇవి తగ్గిస్తారని నేను కోరుకుంటున్నాను. కొంచెం పేదవాళ్ళు ఉన్నాం సార్. జగన్ సార్ కొంచెం ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఈ నిత్యావసర సరుకులు తగ్గిస్తూ, గ్యాస్ బండ్ రేట్లు తగ్గించి, పెట్రోల్ రేట్లు తగ్గించి, కరెంట్ బిల్లులు తగ్గించి, కొలాయి పన్ను, ఇంటి పన్ను, ట్యాక్సీల రేట్లు భారీగా ఉన్నాయి. అవి తగ్గిస్తారని మేము అడుగుతున్నాం సార్. జగన్ సార్ మేము అడుగుతున్నామని మీరు తప్పుగా అనుకోకండి సార్. ఈరోజు 19వ వార్డు టీడీపీ అభ్యర్థి అయినటువంటి, టీడీపీ రాజకుమార్తె అయినటువంటి నౌకరత్నం గారు ప్రచార నిమిత్తం సౌగణేష్ నగర్ నుంచి ప్రచారం మొదలెట్టాం. మేము జాలారిపేట 3 రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టాం. అక్కడ బ్రహ్మరథం పట్టారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఎందుకు బాబు తిరగడం, ఇంట్లో కూర్చుంటే మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, మీరు హ్యాపీగా ఉండండి. ఈసారి మాత్రం మనం కొట్టే దెబ్బ ఎలాగ అలాగ ఉండదు. జీవీఎంసీలో ఈ 93 వార్డుల్లో ఒక మత్స్యకారుల సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమయ్యాం. మీరు మీ అమూల్యమైన ఓటుని మీరు ఎవరికి భయపడకుండా సైకిల్ గుర్తుపై వేసి జీవీఎంసీలో మేయర్ అభ్యర్థిని టీడీపీకి కట్టబెడితే మాత్రం వెలగపూడి సారు మనకు ఈ యొక్క ఇంటి పనులు కానీ, లేదంటే నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ తగ్గించి ఈ యొక్క నగర మేయర్ని టీడీపీకి కానుకగా ఇస్తారని మరీ కోరుకుంటున్నాం. 44వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ అక్కయ్యపాలెం, అభిద్నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ జీవీఎంసీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో తెలియజేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి 44వ వార్డు ఈరోజు అభిద్నగర్ అలాగే శ్రీనివాసనగర్ ఏరియాలో ఇంటింటి ప్రచారం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటున్నాం. అలాగే ప్రజల నుంచి, ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశానికి ఆధిక్యం ఇవ్వాలని, అలాగే విశాఖపట్నం మేయర్ సీటు కూడా తెలుగుదేశానికి ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే విశాఖపట్నంలో మేయర్ సీటుకి సుమారు 66-70 మధ్యన సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ వార్డులో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఈ వార్డులో నేను బంపర్ మెజార్టీతో గెలుస్తారని తెలియపరచుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం మేయర్గా వస్తే విశాఖపట్నం స్మార్ట్ సిటీలో చాలా ఫండ్స్తోని ప్రతి వార్డు కూడా డెవలప్ చేస్తానని, ఈ వార్డు ముఖ్యంగా 1 వార్డుకి తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గం పరిధి 58వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు పార్టీ నుండి బయటకు వచ్చి స్థానిక వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అంగ దుర్గాప్రశాంత్కి మద్దతును తెలిపారు. వార్డు కార్యకర్తలు మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గత 15 ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు అయితే తమకు లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ
తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరి మద్దతు తెలిపిన అప్పన్నకు కృతజ్ఞతలు చెప్పారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 58వ వార్డు మేనిఫెస్టో అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క మేనిఫెస్టో చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒకే సమస్యలు ఉండవండి. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ నుంచి వచ్చిన సమస్యలు మేము మేనిఫెస్టోలో పెడదామని అనుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎందుకు ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామంటే ఇళ్లలో ఉండి సమస్యలు ఏదొచ్చినా సరే అనుభవించేది మహిళలండి. వాళ్ళ నుంచి ఈరోజు చైతన్యం అనేది బయటికి రావాలి. వాళ్ళ నుంచే నాయకులు అన్నవాళ్ళు రావాలి. ఒక ఇల్లు నడపగలే మహిళ ఏ సమస్యలైనా సరే చాలా తెలివితో చేయగలదండి. అది ఈరోజు వాళ్ళ నుంచి నేను తీసుకొని ఈ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరుగుతుంది. అలానే నాకు వరకు పిలకవాన్పాలెం గ్రామానికి గురించి కొన్ని సమస్యలు కూడా తెలిసాయి. ముఖ్యంగా గత 100 ఏళ్ల చరిత్ర కలిగిన దాంట్లో శ్రీహరిపురం, గుల్లలపాలెం, పిలకవాన్పాలెం, ములగాడ ఈ 4 గ్రామాలు 100 ఏళ్ల నుంచి చారిత్రక ఒక విలువను కలిగి ఉన్న గ్రామాలండి. ఈరోజు మనం ఎటువంటి సమస్యలు అనిపిస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని ఈరోజు ముఖాముఖిన ప్రతి ఒక్క మా అక్క చెల్లెలతో మాట్లాడి తెలుసుకుంటూ మా మేనిఫెస్టోలో పొందుపరుస్తూ దాన్ని మేము నెరవేరుస్తామని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తామండి. యాజ్ ఎడ్యుకేటెడ్గా ప్రజల్లో తెలిసినవాడు కాబట్టి ఈవిడ వెళ్ళి మా వార్డులో పలాని పరిస్థితి అని తెలిసి చెప్పగల ఆవిడనిసి నేను ఆత్మీయమే అందుకు సపోర్ట్గా. ఇప్పుడున్న మిగిలిన అభ్యర్థులు చూసుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వెళ్ళి సపోజ్ మేయర్గా ఇస్తే ఆ వార్డు కోసం చెప్పగలరు ఏం చెప్పగలరు వాళ్ళు వార్డు కోసం ఏం తెలుసు. అభ్యర్థులు తిరిగేస్తాం, క్యాన్వాసింగ్ చేసేస్తున్నాం. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూడవలసింది పర్టికులర్ మనిషిని, మనం చూడవలసింది పార్టీ కాదు, మనకి మన గ్రామానికి వాళ్ళు ఏం చేయగలరు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 98వ వార్డులో టీడీపీకి షాక్, వైసీపీలోకి పలువురు చేరిక. గ్రేటర్లో వైసీపీకి పట్టం కట్టండి, నగర అభివృద్ధికి తోడ్పాటును అందించండి, విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. గ్రేటర్లో ప్రచార హోరు, ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థుల అభ్యర్థన. కార్పొరేటర్గా గెలిపించండి, వార్డును అభివృద్ధి చేస్తా, అభ్యర్థి సనపల వరప్రసాద్ వాగ్దానం. గెలుపు తనదే, వైసీపీ అభ్యర్థి శశికళ ధీమా. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.